ఢిల్లీలోనే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాలేదు, ఇక్కడనే మీరు సర్దుకోవడం కష్టంగా ఉన్న నేపథ్యంలో ఢిల్లీలో కూడా ఇప్పుడు ఆజాద్ యొక్క రాజీనామా అంటే ఎట్లా చూస్తారు? ఇప్పుడు నేను ఇందాక నాకు ఈ విషయం తెలిసినప్పుడు ఒక జాతీయ పార్టీలో వ్యక్తుల అభిప్రాయాలు భిన్నంగా ఉంటాయి. ఆ భిన్నంగా ఉన్న అభిప్రాయంలో ఆజాద్ గారు ఏం చిన్న మనిషి కాదు. యువజన కాంగ్రెస్ నుంచి మరి రాజ్యసభ వరకు ఎదిగిన నాయకుడు కాబట్టి ఆయన పార్టీని విడిపోయిండు గల్లీలో నుంచి ఢిల్లీ వరకు ఇది పాకింది అనే మాట కరెక్ట్ కాదు. గల్లీలోనే బలంగా ఉంది, ఢిల్లీలో కూడా బలంగా ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మినహాయించి ఏ రాజకీయ పార్టీలు కూడా ప్రత్యామ్నాయంగా బీజేపీకి నిలబడలేవు. ఈ పరిస్థితులలో నేను 50 సంవత్సరాల సుదీర్ఘ కాలం ఉన్న వ్యక్తి ఇప్పుడు పార్టీ వీడడం అనేది కొంత ఒకింత కలవరపాటు కాదా? ఇప్పుడు వాస్తవమే వారితో కలిసి పనిచేసినప్పుడు కొంత కలవరపాటు ఉంటుంది, కానీ నేను అందుకే ఇందాక ఒకరు రాజీనామా చేసేటప్పుడు కారణాలు చెప్తారు, కానీ కారణాల కంటే నేనేమనుకుంటానంటే సిద్ధాంతపరంగా ఏమైనా విభోదాలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఇబ్బందులు వచ్చినాయి. ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ చీలిపోయినప్పుడు ఇందిరాగాంధీ గారు గట్టిగా నిలబడి మళ్ళీ చేతిగుత్తుతో మళ్ళీ ఒకసారి ప్రధానమంత్రి అయింది. విధానాలపైన విడిపోయిండ్రు కానీ విధానాలపైన విభేదించుండ్రు కానీ వ్యక్తిగతంగా విభేదించిన సందర్భాలు లేవు. వారి లెటర్లో ఒక మన రాహుల్ గాంధీ విషయం ప్రస్తావనకు వచ్చినట్టుగా నాకు అని ఆయన చెప్పారు. అది అది ఒకరికొకరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. నాకు ఒక అభిప్రాయం ఉంటుంది రాహుల్ గాంధీ విషయంలో, వారికి ఇంకొక అభిప్రాయం ఉంటుంది, మీకు ఇంకొక అభిప్రాయం ఉంటుంది. ఆ అభిప్రాయాలు భిన్న అభిప్రాయాలు ఉన్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యం కాబట్టి మాటలు చెప్పాలంటే ఏ విషయం వల్ల ఆయనకి ఏ పదవి రానందువల్ల ఇప్పుడు ఆజాద్ పార్టీని వీడాడు? అమ్మా నేను చెప్తున్నా కదా, కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి వరకు ఉన్నవాళ్ళు ఇంక అంతకంటే ఉన్నతమైన పదవులు ఇంకేం కావాలి చెప్పండి. అంతకంటే ఉన్నత పదవులు చేసిన వాళ్ళు ఇంకా పదవుల గురించి అనేది ఏదైనా నేను ఒకటే నమ్ముతా, ఏదైనా సిద్ధాంతాల విషయంలో కాంగ్రెస్ పార్టీ పక్కన తప్పితే కాంగ్రెస్ పార్టీ పైన అభియోగం చేస్తే అది మనం ఒప్పుకోవచ్చు. సిద్ధాంతాల పరంగా ఉండాలి కానీ వ్యక్తుల పరంగా ఉండడానికి మాత్రం లేదు, అది కరెక్ట్ కాదు.